ఇక అప్డేట్స్ చూస్తే హైదరాబాద్ లో ఇవాళ మధ్యాహ్నం నుంచి వర్షం పడుతోంది. ఋతుపవనాల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో వాన కురిసింది. బేగం బజార్, మంగల్హార్, ఖైరతాబాద్, నాంపల్లి, ఆసిఫ్ నగర్, మైదీపట్నం, బంజారా హిల్స్, ట్యాంక్ బండ్ రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. నగరంలోని హిమయత్ నగర్, ట్యాంక్ బండ్, నారాయణగూడ, బషీర్బాగ్, అబిట్స్, నాంపల్లి, ఖైరతాబాద్ ఏరియాల్లో వర్షం పడింది. సడలింపుల టైం తర్వాత వర్షం అందుకోవడంతో లాక్డౌన్ డ్యూటీలో పాల్గొన్న పోలీసులు ఇబ్బందులు పడ్డారు. సిటీలో రాత్రికి 3 సెంటీమీటర్లకు పైగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అప్రమత్తంగా ఉండాలని బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశించారు. ఇక హైదరాబాద్ లో వర్షానికి సంబంధించిన అప్డేట్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ప్రస్తుతం సిటీలో వాన పడుతుందా? ఈ రాత్రికి భారీ వర్షం పడే ఛాన్స్ ఉందా? వాతావరణ శాఖ అప్డేట్స్ ఏమైనా ఇచ్చిందా? ఎస్ మాధురి, నైరుతి ఋతుపవనాల కారణంగా సాయంత్రం నుంచి నగరంలో దాదాపు అన్ని చోట్ల వర్షం కురుస్తుంది. కాకపోతే కొన్ని చోట్ల ఎక్కువ శాతం వర్షం కురుస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే నైరుతి ఋతుపవనాలు విస్తరివ్వడంతో వాతావరణ శాఖ ఆల్రెడీ చెప్పింది, జిల్లాలతో పాటు దాదాపు నగరంలో ఉన్న అన్ని పరిధులలో కూడా మోస్తారు నుంచి సాధారణ వర్షం కురుస్తుంది. అయితే సాయంత్రం వరకు నార్మల్గా ఉన్నటువంటి క్లౌడ్ ఒకేసారి చేంజ్ అయింది. సిటీలో చాలా చోట్ల కూడా మోస్తారు వర్షం కురవడంతో కొన్ని చోట్ల నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే సికింద్రాబాద్ సర్కిల్లో ఎక్కువ వర్షం కురుస్తుంది. అల్వాల్లో ఇప్పటికీ మనకున్న సమాచారం ప్రకారం 27 మిల్లీమీటర్ల వర్షం పడినట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఆ తర్వాత షేర్లింగంపల్లి, అంటే ఇటు సికింద్రాబాద్ కావచ్చు అటు షేర్లింగంపల్లి జోన్లో ఎక్కువ వర్షం కురుస్తున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు అన్ని చోట్ల, అంటే సిటీలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ కావచ్చు, బంజారాహిల్స్ కావచ్చు, లంగర్ హౌస్ కావచ్చు, ఇతరత్ర ముషీరాబాద్ కావచ్చు, షేక్పేట్ ఈ ప్రాంతాలలో మోస్తారు వర్షం కురిస్తే, మెయిన్గా ఓల్డ్ సిటీ ఈ ఏరియాలు చూసుకుంటే సాధారణంగా వర్షం కురుస్తున్నట్టు అధికారులు చెప్పడం జరిగింది. ఓల్డ్ సిటీ కావచ్చు, సరూర్ నగర్, అదేవిధంగా ఎల్బీ నగర్, నాగోలు, ఈ సర్కిళ్లలో సాధారణంగా అంటే ఒక చిరుజల్లులతో కూడిన వర్షం పడుతుంది. కాకపోతే ఈ మిగిలిన ఏరియాలన్నీ చూస్తే మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షం కూడా కురుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నగరంలో ఇప్పుడు ఈ లాక్డౌన్ కారణంగా 6 తర్వాత అన్నీ క్లోజ్ చేయడంతో అధికారులకు వాటర్ క్లియర్ చేయడం అనేది సులభంగా మారింది. అయినప్పటికీ కంటిన్యూస్గా వర్షం కురవడంతో నీరు ఎక్కడికక్కడ వస్తూనే ఉంది. సో దాన్ని క్లియర్ చేయాలంటే కొంతవరకు జిహెచ్ఎంసీ ఏదైతే మాన్సూన్ టీమ్స్ ఉన్నాయో వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే జిల్లాలలో కామారెడ్డిలో భారీ వర్షం కురుస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే మనం ఒకటి అబ్జర్వ్ చేయవచ్చు, ఈవినింగ్ నుంచి ఇప్పటి వరకు నార్మల్గా వర్షం కురిస్తే ఇప్పుడు ఈదురు గాలులు కూడా స్టార్ట్ అయినాయి. బలమైన గాలులు కూడా సిటీలో అన్ని చోట్ల వీస్తున్నాయి. ఎందుకంటే రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. సో ఈ రకంగా చూస్తే వర్షంతో పాటు ఇప్పుడు ఈదురు గాలులు కూడా చాలా చోట్ల స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. కామారెడ్డిలో భారీ వర్షం పడుతుంది, దాంతోపాటు సంగారెడ్డి ఏరియాలలో కూడా సాధారణ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రోడ్లపైన ఏవైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. వాతావరణ శాఖ దాదాపు ఒక వారం నుంచి 10 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని కూడా చెప్పారు. రేపు అల్పపీడనం ఏర్పడితే అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు అన్ని చోట్ల కురుస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. మెయిన్గా సిటీలోనైతే ఎక్కడ కూడా ఈ లాక్డౌన్తోని వాటర్ క్లియర్ చేసేందుకు మాత్రం ఇబ్బంది లేదు. అయినప్పటికీ వర్షం నాన్ స్టాప్గా కురుస్తుందండి. కొన్ని ఏరియాలో ప్రధానంగా మనం చూస్తే సికింద్రాబాద్ కావచ్చు, అదేవిధంగా లింగంపల్లి జోన్లలో ఈ ఏరియాలలో కొన్ని ఏరియాలలో వాటర్ నిలిచి ఉన్నట్టు చెప్తున్నారు. మెయిన్గా ఖైరతాబాద్ ఈ జోన్లలో పూర్తిగా డ్రైనేజ్ కొంత ఇబ్బందులు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అక్కడ స్పెషల్ రిస్క్ మాన్సూన్ టీం కూడా వెళ్ళి అక్కడ వాటర్ అంతా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద నైరుతి ఋతుపవనాల ప్రభావంతో సిటీతో పాటు జిల్లాలలో అన్ని చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో కొన్ని జోన్లలో మాత్రం ఇప్పుడు మోస్తారు వర్షం కురుస్తుంది, మిగతా ఏరియాలలో సాధారణంగానే వాన పడుతున్నాయి. అంటే ఓల్డ్ సిటీ ఏరియాలలో తక్కువగా వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెప్పడం, వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. సో నైరుతి ఋతుప్రవాణ పవనాల కారణంతో మొత్తం మీద కూడా హైదరాబాద్ కావచ్చు, ఇతరత్ర జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మాధురి, ఓకే, థ్యాంక్ యూ విజయ్.